సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పరీక్ష పాస్ కాకుండానే ప్రమోషన్ దక్కింది. ఇది తమిళ మీరు చూశారు. నిజంగా ఈ అనుభవం చాలా గొప్ప అనుభవం. కళ్యాణి అనే భక్తురాలు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. జీవితం గడిచిపోతుంది, భార్యాభర్త ఇద్దరు కూడా సాయి భక్తులే. కానీ వారికి ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి, ఎలాగైనా అవకాశం ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో వారు ఉండగా మన సాయి సరస్వామిని చూడటం, అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరికి రావటం అనేది జరిగింది. స్వామీజీ మీరు దయచేసి అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి, మాకు యోగం ఉందా లేదా, వెళ్ళగలుగుతామా లేదా అన్నప్పుడు బాబా నాకు ఇచ్చిన సమాధానం, ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిడ్డ విదేశాలకు వెళ్తుందిరా అని చెప్పాడు. అమ్మా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తావు, ఈ నామస్మరణ చేయి, తప్పకుండా సక్సెస్ అవుతావు అని చెప్పడం జరిగింది. కాలం గడుస్తోంది, ఒక 90 రోజులు ఎంతో నామనిధి చెప్పమని చెప్పడం జరిగింది. విచిత్రంగా 1 వీక్ 10 డేస్లోనే 10-15 డేస్ ఎంతో చెప్పింది, మాక్సిమం 1 మంత్ అనుకుంటా. అబ్రాడ్ ఆన్ సైడ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఆ ప్రాజెక్టుకి పంపటానికి ఎవరిని పంపాలి అనే ఆలోచన రావటం, ఈక్వల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండటం ఒక 10 మంది దాకా. సో అందులో ఎవరిని తీసుకున్నా మనము పార్షియాలిటీ ఉంటుందేమో, ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేద్దాం. ఆ ఎగ్జామ్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో వారిని మనం సెలెక్ట్ చేసి పంపిద్దాం అని యాజమాన్య మార్గ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఒక డిసిషన్ తీసుకోవటం అనేది జరిగింది. ఎగ్జామ్ డేట్ చెప్పారు, 10 మందికి మీటింగ్ పెట్టి ఈ విధంగా ఉంది, నెక్స్ట్ సాటర్డే రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా 1 వీక్ టైం ఉంది అని చెప్పి వీళ్ళని ప్రిపేర్ చేశారు. ఈ అమ్మాయికి టెన్షన్, గురువు గారు చెప్పింది 50% కరెక్ట్ అయింది, కానీ ఆ 50% అంటే అవకాశం అయితే వచ్చింది, వెళ్తానో వెళ్ళను ఈ యాంగ్జైటీ అమ్మాయికి రోజు ఎక్కువైపోతుంది. చూడండి టెన్షన్ వల్ల ఏమైపోతుందో చూడండి. దాంతో కరెక్ట్గా రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ నైట్ నుంచి అమ్మాయికి విపరీతమైన జ్వరము వచ్చేసి వామిటింగ్స్ అయిపోయి అనుకోకుండా ఇబ్బంది కలిగింది, ఎగ్జామ్కి వెళ్ళలేకపోయింది. ఫోన్ చేసి చెప్పింది ఇలా ఉంది నా పరిస్థితి, నేను రావట్లేదని. ఎగ్జామ్ అయిపోయింది, 3 డేస్ తర్వాత వారు ఎవరు సెలెక్ట్ అయ్యారనేది తెలియచేస్తామని చెప్పారు. వారు ఈ అమ్మాయికి ఇంకా హోప్స్ పోయినాయి, అయ్యో చక్కటి అవకాశం నాకు పోయిందే, ఏమో ఎగ్జామ్ రాసుంటే బాబా దేవుళ్ళ స్వామీజీ ఇచ్చిన మంత్రం ఆ ఫలితం వల్ల వచ్చి ఉండేదేమో కదా అని అనుకుంటూ బాధపడుతూ ఉండట. 3 రోజులు అయిపోయిన తర్వాత విచిత్రంగా, అంటే మెయిల్, వాళ్ళు జనరల్గా మెయిల్ ద్వారా కరెస్పాండెన్స్ ఉంటుంది, యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ తనకు వచ్చింది. తను ఆశ్చర్యపోయింది. ఒక నిమిషం హెచ్ఆర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వారితో కలిసి ఇట్లా నాకు మెయిల్ వచ్చింది, ఏమైనా రాంగ్గా పంపించారు, ఎందుకంటే నేను ఎగ్జామే రాయలేదు కదా, నా పేరు ఆన్ సైట్ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయినట్లు వచ్చింది ఏంటి అని అడిగిందట. అప్పుడు ఆ అమ్మాయి నవ్వి మేనేజర్ని జిఎంని కలవమని పంపించింది. అప్పుడు జిఎం నవ్వుతూ చెప్పిన మాట చూడండి, ఆ జనరల్ మేనేజర్, కళ్యాణి డోంట్ వరీ, నీకు అది వచ్చింది జెన్యూనే, సెలెక్ట్ చేశాం, వి హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యూ. సార్ నేను ఎగ్జామ్ రాయలేదు కదా అన్నప్పుడు, లేదు నీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద మేము సెలెక్ట్ చేశాం. అండ్ 1 మోర్ థింగ్, ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కావాలని చెప్పి వారు, ఒకరు కాదు ఇద్దరిని పంపమని చెప్పి మనకు మెసేజ్ యుఎస్ కంపెనీ నుంచి వచ్చింది, సో దట్ వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, కంగ్రాట్స్ అని చెప్పినప్పుడు అమ్మాయికి ముందు బాబా తర్వాత నేను ఇద్దరం గుర్తొచ్చామట. అంటే చూడండి బాబా లీల ఎలా ఉంటుందో. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనం ఆయన్ని విశ్వసిస్తామో, ఆయన నామస్మరణ చేస్తామో, తప్పకుండా అద్భుతాలే జరుగుతాయి, జరిగి తీరుతాయి. చూస్తున్నామండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్, అలాగే సాయి మాన్సీ టీవీ లైవ్. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. అభిచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం,
బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.